Praise the Lord.
కన్నీరంతా తుడిచి వేసి ఉన్న స్థానంలో నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండి మనతో దైవజనం ద్వారా మనతో మనందరితో మాట్లాడి బలపరిచినట్లుగా ఉదయ కాలము హల్లెలూయా. ఇద్దరు దైవజనులు మనతో మాట్లాడి ఉన్నారు, చక్కని సందేశాన్ని మనకి ఇచ్చారు, చాలా బలపరచబడ్డారు. రాత్రి కూడా దైవజనులు మన మధ్య ఉన్నారు, వారు కూడా మనతో మాట్లాడినట్లుగా హల్లెలూయా. ప్రార్థనలో హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. అందరు ముఖండ్లు మూసుకుని దేవుని ఆరాధన చేద్దాము. ఎవరు బయటికి కన్నీరంతా తుడిచి వేసి కవుగిల్లో ఓదార్చిన నా యేసయ్య అనే పాటతో దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. ప్రతి ఒక్కరూ వచ్చిన వారు మాతో కలిసి పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్య నయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీవేలు మరువాలే నయ్యా. నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నవయ్య నా తోడుగా, విడువలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్య ఉండలేనయ్యా అంటూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని కనపరచుతా. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నాడయ్యా. ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా, ప్రేమించిన నాయసయ్యా విడిచి ఉండాలేనయ్యా, ప్రేమించిన నాయసయ్యా విడిచి ఉండాలేనయ్యా. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్య, భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరిచిన నా యేసయ్య, యెహోవా షమ్మా నీవయ్యా అంటూ దేవుని పాడి కీర్తించుదాం. గుండె పగిలి
వచ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్య భుజము తట్టి నెమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరచిన నా యేసయ్య యెహోవా షమ్మా నీవయ్యా బలపరచిన నా యేసయ్య యెహోవా షమ్మా నీవయ్యా నన్నీరంతా తుడిచివేసి కిలిలో నెమ్మదినిచ్చి తీర్చాలేని ఋణభారముతో కుమిలి యక్షణ వేళ శ్రీమంతుడా నన్ను దర్శించి దీవించిన నా యేసయ్య యెహోవా నీరే నీవయ్యా దేవుని మీద నమ్మకముతో పాడుతూ కీర్తించుదా. నీ బాధ అని తెలుసు, నీ రుణాలేంటో తెలుసు, నీ కష్టమేంటో అని తెలుసు. ప్రభు మీద అనుకుందాం ఈ రాత్రి. ఇవన్నీ ఆశ్రయించగలిగితే తప్పక ప్రభు నీ కార్యము జరిగించబోతున్నాడు.